జై శ్రీరామ్ శ్రీ శ్రీమాత్రనమ శ్రీగురుబ్యన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల ముప్పై తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా నవగ్రహాల్లో ఒక గ్రహానికి సంబంధించిన ఒక ప్రత్యేక గ్రహస్థితి చోటు చేసుకోబోతోంది ఖగోళంలో ఆ ప్రత్యేక గ్రహస్థితి అందరి కర్మకారకుడైన శనీశ్వరుడు వల్ల ఏర్పడుతూ శనీశ్వరుడు శనేశ్వరుడు ఉన్నాడు ముప్పయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు వక్రగతిలో ఆయన ఉంటున్నాడు వక్రగతిలో ఆయన ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా లేదా ఏదైనా విషయంలో జాగ్రత్తలు సూచిస్తుందా ఇలాంటి తదితర విషయాలన్నీ కూడా ఒక అంద మేజర్ ప్లానెట్స్ని మనం కన్సంట్రేషన్లో తీసుకుంటాం ఇప్పుడు శనేశ్వరుడు కానివ్వండి గురుదేవుడు కానివ్వండి రాహుకేతు దేవుళ్ళు కానివ్వండి వీళ్ళు నలుగురు ఏదైనా ప్రత్యేక గ్రహస్థితి అంటే ఇప్పుడు శనిశ్వరుడు గురు భగవానుడు వక్రంలో వెళ్ళినా రాసులు మారిన రాహు శని రాహు శనికేతులు వీళ్ళిద్దరూ రాసులు మారినా కూడా డెఫినెట్గా అదొక ప్రత్యేక ఇంపాక్ట్ ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాన్ని వాళ్ళకి కూడా ఉంటుంది అసలు ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం చూద్దాము ద్వాదశ రాసుల వాళ్ళకి అసలు శనీశ్వరుడు వక్రగతిలో ఉంటూ ఏ ఏ విధమైన స్పెషల్ సిగ్నిఫికెన్స్ని సూచిస్తున్నాడు ఈ విషయాన్ని ముందు మనం ఒక్కసారి చూద్దాము కుంభరాశిలో ఉండి స్వస్థానగతుడైన శనిశ్వరుడు వక్రగతిలోకి వెళుతూ ఉన్నాడు ఈ వక్రగతి ఆయనకి అంటే ఈ రెండున్నర సంవత్సరాలు ఆయన ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటారు ఇది మనందరికీ తెలిసిందే రెండున్నర సంవత్సరాల్లో ఆయన ఇవ్వాల్సినవి ఏదన్నా గుడ్ కర్మాస్ కానీ బ్యాడ్ కర్మాస్ కానీ జన్ జనరల్గా అయితే జన్మజాతకున్న ఏదన్నా గ్రహం వక్రించి ఉంది అంటే పాస్ట్ లైఫ్లో ఏదైనా ఒక పని సగంలో ఆపేసామని కానివ్వండి లేదన్నా ఒక ఏదైనా ఒక డిజైర్ ఫుల్ఫిల్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ గ్రహం వక్రగతిలోకి వెళ్తుంది ఇది మనకి పరాసర సంహితలో ఉంది అయితే గోచారంలో మరి వక్రగతిలోకి వెళ్తున్నప్పుడు ఏది ఇది వర్తమానం కదా మరి అంటే భవిష్యత్ కాలం కదా వర్తమానం మనకి జరగబోయేది కదా సో ఇందులో శనైశ్వరుడు వక్రగతిలోకి వెళ్తూ ఏ రకమైన ఇండికేషన్స్ని ద్వాదశ రాస్త్రుల వాళ్ళకి ఇస్తున్నారు ఆయన ఎవరికైనా ఇప్పుడు కొన్ని రాసుల వాళ్ళకి ఆయన ప్రతికూలంగా ఉంటాడు కొన్ని లగ్నాల వాళ్ళకి ఆయన ప్రతికూలంగా ఉంటాడు ఆయన సవ్యగతిలో ఉన్నప్పుడు ఆ రాసులు ఆ లగ్నాల వాళ్ళకి అండ్ కొన్ని కొన్ని మహాదశలు జరుగుతున్న వాళ్ళకి కూడా ఆయన కొన్ని ప్రతికూల పరిస్థితులను ఇస్తూ ఉంటాడు అలా ఇచ్చే పరిస్థితుల్లో ఆయన కొన్ని కొన్ని మంచి మంచి చేయడానికి ఆయన వెనక్కి రావడం జరుగుతుంది ఎవరు ఆ రాసుల వాళ్ళ ఆ లగ్నాల వాళ్ళంటే మేషరాశి వాళ్ళకి అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి వృచ్చిక రాసుల్లో పుట్టిన వృచ్చిక లగ్నాల్లో పుట్టిన ప్రత్యేకించి శనేశ్వరుడు గోచారంలో కొన్ని కొన్నిసార్లు సవ్యగతిలో ఉంటే వాళ్ళకి ఎప్పుడైనా విపరీతమైన ఫలితాలు వస్తాయంటే మళ్ళీ దేన్ని కూడా జడ్జిమెంటల్గా చెప్పకూడదు మీ జన్మజాతకంలో శనైరుడు బలం బాగా ఉంటే ఈ పాయింట్ చాలా వరకు నగేట్ అయిపోతుంది జ బలం అంటే మేష వృచ్చక రాశల్లో మేష వృచ్చక లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి శనైశ్వరుడు బలం ఉంటే పర్వాలేదు ఆయన సవ్యగతిలో ఉన్న ఓ ఇబ్బంది పెట్టాడు ఆయన అపసవ్య మార్గాల్లో వెళ్తున్నప్పుడు రెట్రోగ్రేట్లో ఉన్నప్పుడు ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తారు కుజమహాదశ ఎవరికైనా ఇప్పుడు మంగళ దశ ఎవరికైనా జరుగుతూ ఉందనుకోండి వాళ్ళకి కూడా సవ్యదశలో ఉన్నప్పుడు ఆయన సవ్యంగా సంచారం చేస్తున్నప్పుడు ఓకే ఆయన మీ జన్మజాతకంలో శనేశ్వరుడు బలం ఉంటే ఇబ్బంది పెట్టడు అలాగనే పూర్తిగా మంచి కూడా చేయడు కానీ ఒకరి గతిలో వెళ్ళేప్పుడు మీకు ఒకవేళ మంగళ దశ జరుగుతూ ఉందనుకోండి చాలా మంచి ఫలితాన్ని శుభ శుభ ఫలితాన్ని ఇస్తాడు ఆయన సో ఇప్పుడు ఇంకొక చిన్న క్యాలిక్యులేషన్ చెప్పాలి ఇక్కడ మీకు మీరు పుట్టినప్పుడు కనుక మీ మీకు జన్మ జన్మ శనిలో పుట్టిన లేదా ఏలినా శనిలో పుట్టిన అష్టమ శనిలో పుట్టిన అర్ధాష్టమ శనిలో పుట్టిన కూడా ఈ ట్రాన్సిట్ మంచి మంచిగా చేస్తున్నాను అంటే ఆయన ఇప్పుడు అష్టమ శ్రేణి అర్ధాష్టమ శ్రేణి వెళ్ళిన శని మంచి రిజల్ట్స్ వేస్తుంది ఆయన వక్రగతిలోకి వెళ్ళినప్పుడు ఇంకా మంచి రిజల్ట్స్ వేస్తుంది అదే మీరు మేష వృచ్చిక రాసి లగ్నాల్లో పుట్టి ఈ ప్రత్యేకించి వృచ్చిక రాసి వాళ్ళకి ఇప్పుడు అర్ధాష్టమ శ్రేణి జరుగుతూ ఉంది ఈ వక్రంలో వెళ్ళండి ఈ ఈ ఈ పర్టికులర్ పీరియడ్ మీకు చాలా మంచి జరుగుతుంది ఏదన్నా పనులు పెండింగ్ ఉండి అవ్వకపోతే అవన్నీ జరుగుతాయి అవన్నీ నేను రాశులు వారీగా చెప్తాను బట్ జనరల్గా అవుట్లుక్ ఇస్తున్నాను ఇది ఒకటి ఉంటుంది సెకండ్ మీరు అసలు ఎలా తెలుసుకోవాలి మీరు పుట్టింది గోచారం మీరు పుట్టినప్పుడు అష్టమి శనిలో పుట్టారా అడ్డాష్టమి శనిలో పుట్టారా ఏలినాడు శనిలో పుట్టారా సహజంగా ఒక రఫ్ ఐడియా ఎంత జన్మజాతకం తెలిసినా తెలియకపోయినా ఒక రఫ్ ఐడియా అయితే మీకు ఉంటుంది కదా మీరు ఏ టైంలో ఏ ఇయర్లో పుట్టారన్న రఫ్ ఐడియా ఉంటుంది కదా ఒకసారి గూగుల్ చేయండి మీరు పుట్టినప్పుడు మీ రాసి వాళ్ళకి ఏలినర్ శని జరుగుతున్నా అష్టమ శ్రేణి జరుగుతున్నా అర్ధష్టమ శ్రేణి జరుగుతుందా అది ఒకసారి చూస్తే మీకు అసలు గోచారంలో శనేశ్వరుడు మీకు అష్టమ శ్రేణి అర్ధాష్టమ శ్రేణి ఏలినర్ శనిలో ఉంటే మీరు పుట్టడం కూడా అలా పుట్టితే కనుక చాలా మంచి ఫలితాలను ఇస్తాడు సో కర్మకారకుడైన శనైశ్వరుడు వక్రగతిలోకి వెళ్తూ అందులో దశ లాభస్థానంలో ఉంటూ ఆయన వక్రగతిలోకి వెళ్తున్నాడు అంటే దశమ ద దశమస్థానం మకర రాశి వైపు వెళ్తూ ఉన్నాడు లాభస్థానంలో ఉంటూ దశమ కర్మస్థానం వైపు దశమస్థానం అంటే కర్మస్థానం కర్మస్థానం వైపు ఆయన వక్రగతిలోకి వెళ్ళడం ఇప్పుడు ఒక్కొక్కరికి విడివిడిగా మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది అన్న విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం లాభస్థానంలో ఉంటూ వక్ర వక్రము అంటే ఆయన పదవ స్థానంలోకి వెళ్తున్నారు తర్ ద్వాదశ రాసుల వాళ్ళకి మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఏదో ఒక యోగ్యతను అంటే మీ యోగ్యతను అనుసరించి ఏదో ఒక మంచి మార్పు ఆయన తెచ్చి పెడతారు ఇప్పుడు అందరూ చాలామంది మనకి నై కొంత పాపులేషన్ను వర్కింగ్లో ఉంటారు కొంత పాపులేషన్ బిజినెస్ చేస్తూ ఉంటారు కొంత పాపులేషన్ ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తూ ఉంటారు మీ అందరికీ ఓకే ఏదో ఒక మీ యోగ్యతను అనుసరించి మీకు తగు ఫలితాలను ఆయన లాభస్థానంలో వక్రిస్తూ మీకు ప్రసాదిస్తాడు అయితే ఇప్పుడు కొంతమంది గృహిణులు ఉంటారు సీనియర్ సిటిజన్స్ ఉంటారు మరి వీళ్ళ మాట ఏంటి చక్కగా గృహిణులుగా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళని నిర్వర్తిస్తూ ఉంటారు అలాగే సీనియర్ సిటిజన్స్ ఉంటారు మరి వీళ్ళకి ఆయన అపసవ్య మార్గంలో వెళ్తూ ఏం చేస్తారంటే సొసైటీలో మీకు ఒక మంచి పలుకుబడిని ఉన్నతిని అందరూ మిమ్మల్ని గుర్తించడము అందరితోటి మంచి రిలేషన్ ఉండడము అలాగే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి గోచారంలో మీకు వచ్చింది కాబట్టి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక ప్లేస్ జరుగుతుంది సో మీ ఇంట్లో ఇప్పుడు సపోజ్ ఆడవాళ్ళు గృహిణిలో అనుకోండి మీ మీ శ్రీవారు వర్కింగ్ అయితే వారికి కలిసి వస్తే మరి అవంతా మీకే కదండి మీకు మీ పిల్లలకే కదా సో మీ కుటుంబం వరకే కాబట్టి అలా మీకు సంతోషము సౌభాగ్యము చేకూరుతుంది అదే సీనియర్ సిటిజన్స్ అనుకోండి మీ పిల్లలు వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించారు అనుకోండి తల్లిదండ్రులు పిల్లలు బాగా రాణిస్తుంటే అందరికంటే ఎక్కువ ఆనందించే ఎక్కువగా ఆనందించే వాళ్ళలో ఫస్ట్ నిస్సందేహంగా తల్లిదండ్రులే ఉంటారు ఎవరికైనా సో అది మీకు సంతోషదాయకమే కదా ఇలా మీకు గృహిణులకే కావచ్చు సీనియర్ సిటిజన్స్కే కావచ్చు ఇలా మన ఫలితాలను అప్లికేబిలిటీ చేసుకోవాలి అలా ఉద్యోగం కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు వ్యాపారము స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసి వాళ్ళకి చేసిన బిజినెస్ కలిసి రాక నైరాశ్యంతో ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా శనేశ్వరుడు ఏదో ఒక మంచి మార్పు తేబోతు ఉన్నాడు అవేంటో మీ రాశుల వారిగా ఇప్పుడు తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో ఆఖరిదైన మీనరాశి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి శనేశ్వరుడు వక్రగతి చాలా మంచిది ఆయన వక్రగతి అంటే లాభంలోకి వెళ్తూ ఉన్నాడు పన్నెండవ స్థానం నుంచి లాభస్థానంలోకి వెళ్తున్నాడు సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ అవుతుంది ఏ విషయాల్లో అనుకూలాన్ని ఇస్తున్నాడో మనం ఒకసారి చూద్దాము అనుకూలతలు వచ్చేసేసి కుటుంబం పరంగా చాలా అనుకూలతలు డబ్బు పరంగా చాలా అనుకూలతలను ప్రసాదిస్తూ ఉన్నారు అలాగే మీకు ఈఎన్టీ సమస్యలు ఏమైనా ఉంటే దాని నుంచి బయటపడటానికి అవకాశం ఉంది మీకు అధికారులతోటి లేదా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళతోటి ఏమైనా విభేదాలు ఉంటే వాటి నుంచి బయటపడతారు ఆ పై అధికారులతోటి విభేదాలు ఉంటే వాటి నుంచి బయటపడే శుభ సమయం మీ తండ్రి గారితో మీకు ఏమైనా ఉన్నా లేదా మీ తండ్రి గారు ఏ విషయంలో అయినా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్యల నుంచి వారు బయటకు వస్తారు ఎవరైనా మీకు పైకం ఇవ్వాల్సి ఉండి ఇవ్వకుండా ఉంటే అది ఇప్పుడు ఈ శనిశ్వరుడు వక్రగతిలో ఉంటూ మీ డబ్బులు మీకు రావడానికి అవకాశం చక్కగా ఉంది అలాగే అదృష్టకరమైన అదృష్టకర అని చెప్పాలి శనిశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడము అదృష్టము మరియు మీ నాన్నగారికి చాలా మంచిది పై అధికారుల వల్ల మీకు లబ్ధి ఉంటుంది అయితే అదే వ్యాపారస్తులైతే కనుక మీకు మంచి కాంట్రాక్ట్స్ వస్తాయండి అంటే వ్యాపారం చేసుకున్న వాళ్ళకి మౌత్ పబ్లిసిటీ ద్వారా కావచ్చు ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా బిజినెస్ అయితే చాలా చక్కగా జనరేట్ అయ్యే శుభ సమయము వ్యాపారస్తులందరికీ కూడా ఇవి ఇవి మంచి శుభ ఫలితాలు శుభ ఫలితాలు అన్ని మీకు వేయంలో ఉంటే వక్రిస్తూ ఉన్నాడు కాబట్టి జనరల్గా ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్గా చాలా మంచి శుభ సమయాన్ని ఆయన ఉన్నాడు అంటే ఫైనాన్షియల్గా శుభ సమయం అంటే ఏంటి మీ యోగ్యతకు తగ్గట్టు మీ స్థాయికి అనుసరించి మీకు రావాల్సిన పైకం కావచ్చు లేదా మీకు రావాల్సిన ఇంప్రూవ్మెంట్ కావచ్చు గ్రోత్ కావచ్చు డెఫినెట్గా ఆయన మీకు ప్రసాదిస్తారు అంటే మీ యోగ్యత అంటే నా ఉద్దేశం మీ జన్మజాతకంలో ఏమన్నా ధనయోగాలు యాక్టివ్ కాని స్టేజ్లో ఉన్నా లేదా ధనయోగాలు ఉన్నా కూడా మీకు ఇప్పుడు మీ ఇప్పుడు మీ ఇప్పుడు సపోజ్ మీరు పనిచేసే చోట మీకు ఎక్కువ శాలరీ రావ రా వచ్చే యోగ్యత మీకు ఉంది కానీ తక్కువ శాలరీనే తీసుకుంటున్నారు అంటే ధనయోగానికి మీ జన్ జన్మజాతకు ఏవో అరగళాసు ఉండి ఉంటాయి అరగళాసు ఉన్నా లేకపోతే కనుక ఏదైనా పాప దృష్టి పడినా పాపగ్రహ దృష్టి పడినా అనుకున్నంత అమౌంట్ రాక జీవితంలో బాగా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు మీ యోగ్యతను అనుసరించి మీకు ఫైనాన్షియల్ మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ ఆయన ఇస్తాడు ఇక జాగ్రత్త ఏ విషయంలో సూచిస్తున్నాడు అంటే విదేశీ ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా లేదు మీరు విదేశాల్లో ఉంటే స్వదేశానికి రాకండి స్వదేశంలో ఉంటే విదేశాలకు వెళ్ళకండి ఏదైనా దూర ప్రయాణాలు బహుదూర ప్రయాణాలు సుదూర ప్రయాణాలు ఇలాంటివి చేయడానికి అనుకూలంగా లేదు ఇదొకటి మినహాయిస్తే అండ్ రాత్రి పూట నిద్రలేమితో కొంచెం బాధపడతారు మీరు బాగా అంటే నిద్ర సుఖం ఎరగదు ఆకలి రుచి ఎరగదు అన్న చందానం నిద్రపోయే వాళ్ళు అయినా సరే ఈ ట్రాన్సిట్లో మీరు అంటే ఈ వక్రగతిలో మీరు నిద్ర నిద్రలేమితో కొంచెం ఇబ్బంది పడతారు ఇది ఒకటి దీని నుంచి మీరు మీరు మిమ్మల్ని మీరు గట్టెక్కించుకోవాలంటే నిద్ర రాత్రి పడుకునేప్పుడు దక్షిణామూర్తి వారి స్తోత్రాన్ని వింటూ పడుకోండి చక్కటి నిద్ర కూడా పడుతుంది ఇప్పుడు మనం మీరు చేసుకోవాల్సిన పరిహారం చూద్దాం చూసారు కదండి మీ రాశి వాళ్ళకి శనిశ్వరుడు వక్రగతిలోకి వెళుతూ ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు అయితే ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాలు వాళ్ళకి శనిశ్వరుడు మీకు యోగించే స్థితిలో ఉన్నా యోగించే స్థితిలో లేకపోయినా సపోజ్ మీ మంగళదశ జరిగే జరిగే వాళ్ళకి మీకు శనేశ్వరుడు బలం బాగా జన్మజాతకంలో ఉంటే ఆయన సవ్యగతిలో ఉంటే పెద్దగా ఇబ్బంది పెట్టడు అపసవ్య మార్గంలో ఉంటే మటుకు మంచి ఫలితాన్ని ఇస్తాడు అలాగంటే మీకు మంగళ మహాదశ జరుగుతూ ఉన్నా మంగళ అంతర్దశ జరుగుతూ ఉన్న ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది లేదా మీ జన్మజాతకంలో శనేశ్వరుడు మరియు మంగల్ వీళ్ళిద్దరూ కలిసి కనుక ఉంటే అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది ఆయన సవ్యగతిలో కంటే అపసవ్యగతిలో వెళ్ళినప్పుడే మంచి ఫలితాన్ని ఇస్తారు సో ఇవన్నీ అసలు తెలిసినా తెలియకపోయినా శనీశ్వరుడు అపసవ్యగతి మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టాలంటే అయితే ఇప్పుడు మనం ఏ పరిహారం చేయాలి నేను మొదట చెప్పినట్లు ఇప్పుడు కొంతమంది అను ఉద్యోగులు నిరుద్యోగులు ఉంటారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే వ్యాపారంలో అభివృద్ధి సరిగ్గా లేకుండా బాధపడుతూ ఉంటారు అంటే ఉద్యోగం చేస్తూ వాళ్ళ శ్రమను వాళ్ళ శ్రమని కూర్చి వాళ్ళ ఎఫర్ట్స్ని పెట్టే వాళ్ళు ఉంటారు వ్యాపారం చేస్తూ వాళ్ళ ఎఫర్ట్స్ని పెట్టి ఓకే వాళ్ళు ఉన్నంతలో సంతృప్తిగా ఉన్నవాళ్ళు ఉంటారు ప్రయత్నాలు సఫలీకృతం కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు ఆల్రెడీ మీరు వృత్తి వ్యాపారాల్లో ఉంటే అందులో కలిసి వచ్చే విధంగా శనైశ్వరుడు ఇప్పుడు తోడ్పాటుని ఇస్తాడు పరిహారం చేసుకుంటే ఆయన వక్రగతిలో ఉన్నాడు కాబట్టి అలాగే నిరుద్యోగులకి ఇప్పుడు ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఉద్యోగం తొందరగా రావడానికి ఆయన అంటే తల్లికి తల్లిదండ్రులకి వచ్చినప్పుడే చంకెక్కాలి అన్నట్లు ఇప్పుడు ఆయన ఈ కరుణించే స్టేజ్లో ఉన్నాడు కాబట్టి మా పరిహారాలు చేసుకోవడం వల్ల చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల వెంటనే ఆయన స్వ స్వత్రంగా వరాల్ని ప్రసాదిస్తారు అది నిరుద్యోగులకు ఉద్యోగం రావడానికి అవుతుంది ఈ పరిహారము అలాగే ఇప్పుడు వ్యాపారం పెట్టి అస్సలు ముందుకు సాగాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ల్యాండ్ సేల్కి పెట్టి ముందుకు సాగాక ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా భూమి కొనాలి కొంతమంది డబ్బులు కట్టేసి ఉంటారు కానీ ఆ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ మటుకు పూర్తిగా కాదు అలా ఇబ్బంది వాళ్ళు ఉంటారు స్థలం లేదా ఇల్లు కొనుక్కోవాలనుకొని కొనుక్కోవాలకు ఇబ్బంది పడుతూ ఉన్న అంటే ఈ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళ వరకు మాత్రమే ఈ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేసుకోవడం వల్ల వాళ్ళకి కూడా అవన్నీ సఫలీకృతం అవుతాయి ఇక ఇప్పుడు మనం పరిహారానికి వెళ్ళాము ఈ పరిహారం ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి కలిపి అందరికీ కలిపి ఒకటే పరిహారం ఉంటుంది ప్రతిరోజు భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టం చదవడం వినడం ఇది చేస్తే కనుక మన జీవితంలో ఉన్న కష్టాల నుంచి దుఃఖాల నుంచి భగవంతుడు కృష్ణ పరమాత్ముడు మనల్ని గట్టెక్కిస్తాడు ఈ గజేంద్ర మోక్షము మీరు చదవడం మీకు బాగా చదివే అలవాటు ఉన్న అయితే చదివేసుకోండి హాయిగా లేదా వినడానికైనా ప్రయత్నించండి ప్రతిరోజు కనీసం రోజు కుదరకపోయినా శనీశ్వరుడు వారమైన శనివారం అయినా సరే కనీసం వినడానికి ప్రయత్నించండి ఈ ఆపర్చునిటీ అస్సలు ఎవ్వరూ మిస్ కాకండి ఇది చాలా స్వల్పమైన రెమెడీ భాగవతాన్ని చదవడం వల్ల పెచ్చి పుణ్యం వస్తుంది బహులాభాలు ఉంటాయి ఇది మనందరికీ తెలిసిన విషయమే అందులో గజేంద్ర మోక్ష ఘట్టం వినడం వల్ల మీ ఇందులో మీరు చేయాల్సిన వల్ల మీ టైం కొంట కేటాయించాలి భగవత్ ప మనకు అసలు భగవంతుడు సమయాన్ని ఇచ్చింది ఈ జీవితాన్ని ఇచ్చిందే భగవంతుడు మన పనులు మనం చేసుకుంటూ నిత్య దైనందిన జీవితంలో మన బృతికి మన ఆహారానికి మన మనం జీవించడానికి కావాల్సినంత సంపాదించుకుంటూ రిమైనింగ్ టైం అంతా భగవంతుడి ధ్యానంలో గడపడానికి మనకి సమయం ఉన్నది సమయాన్ని జాగ్రత్తగా విటలైజ్ చేసుకునే శనేశ్వరుడు డిసిప్లిన్ సూచిస్తాడు సో ఎవరైతే టైం వేస్ట్ చేయకుండా కొత్తగా అంటే వ్యర్థ ప్రసంగాలతోటి లేదా చిట్ చాట్ తోటి ఇలా కాకుండా ప్రొడక్టివ్గా టైంని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి ప్రొడక్టివ్గా టైం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించే వాళ్ళంటే శనేశ్వరుడికి బహు ప్రీతులు అవుతారు వాళ్ళని ఆయన ఇబ్బంది పెట్టాడు ఎందుకంటే ఆయన క్రమశిక్షణను సూచిస్తారు కాబట్టి సో మీ టైం మీరు ఎంత క్వాలిటీగా ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటున్నారో ఇదొక చెక్ పెట్టుకోండి తర్వాత గజేంద్ర మోక్షం వినడానికి ప్రయత్నించండి ప్రతిరోజు కూడా ఇలా గజేంద్ర మోక్షాన్ని వినడం వలన మీకు అంటే ఏ విషయంలో అయితే నలిగిపోతూ ఉన్నారో ఆ విషయం నుంచి బయటకు వచ్చేస్తారు అందులో ఇప్పుడు ఆయన కుంభరాశిలో ఉండి వక్రగతిలోకి వెళ్తున్నాడు ఆయన కుంభరాశి నుంచి మేనరాశిలోకి వెళ్తే మళ్ళీ కుంభరాశిలోకి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది సో ఇప్పుడు ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి ఈ ఈ రెట్రోగ్రేషన్లో ఉన్నప్పుడు ఈ పరిహారం చేసుకోవడం వల్ల కనీసం ఇక్కడి నుంచి ఒక ఆరేడు సంవత్సరాల వరకు డోకా లేకుండా మంచి మార్పుని కైవసం చేసుకోవడానికి డెఫినెట్గా గజేంద్ర మోక్షం ఉపయోగపడుతుంది ఇలా గజేంద్ర మోక్షాన్ని మీరు ప్రతిరోజు చదవడం వినడం రోజు కుదరని వాళ్ళు కనీసం శనివారం పూట వినడానికైతే వితౌట్ ఎనీ ఫెయిల్ ప్రయత్నించండి ఆ పెరుమలు ఆశీస్సులు మీరు అందరూ అందుకుంటారని చెప్పి తద్వారా అందుకుంటారని చెప్పి అందుకోవాలని చెప్పి నేను కూడా ప్రార్థిస్తూ మీ అందరి తరఫున వాసుదేవుని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ